వెల్కమ్ నేచర్స్ వాయిస్. మిద్దె తోట రైతు మిత్రులకు, పెరటి తోటల రైతు మిత్రులకు కూడా వెల్కమ్. మనం గత కొన్ని వారాలుగా మిద్దె తోటల గురించి, పెరటి తోటల గురించి, వాటి నిర్వహణ గురించి, వాటి నిర్మాణాల గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరొక అంశం మనం మాట్లాడుకుందాం. సాధారణంగా పెరటి తోటలు చేసేవారు, మిద్దె తోటలు చేసేవారు ఒక అజాగ్రత్త పని చేయటం వల్ల సంవత్సరంలో మధ్య మధ్య కొన్నిసార్లు కూరగాయలు ఉత్పత్తి కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సంవత్సరం పొడుగుతా ప్రతిరోజు కూరగాయలు మనకు రావాలి. రావాలి అంటే మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటే సంవత్సరం పొడుగుతా ప్రతిరోజు కూరగాయలు వస్తాయి? మనం చేసే పొరపాటు ఏమిటి సాధారణంగా అంటే, ఇప్పుడు వానాకాలం ప్రారంభమైంది, వాతావరణం నిన్న ఇవాళ చాలా మెత్తబడ్డది, లేదంటే కాస్త చల్లబడ్డది, ఇంకొక వారం రోజుల్లో పూర్తిగా వాతావరణం వర్షాకాలంలోకి మనం ఎంటర్ అవుతాం. అయితే వర్షాలు అంతటా పడతాయా లేదనేది వేరు విషయం, కానీ వాతావరణం అయితే మారుతుంది, మెత్తబడుతుంది. అందరూ కూడా వ్యవసాయదారులు, బయట వ్యవసాయదారులైనా, మిద్దె తోటల వాళ్ళైనా, పెరటి తోటల వాళ్ళైనా, అన్ని రకాల విత్తనాలను నాటుకోవటానికి ఇప్పుడు అనువైన సమయం ఇప్పుడు ప్రారంభమైంది. అయితే ఇక్కడే మనం సీజన్ ప్రారంభం అవ్వగానే విత్తనాలను నాటుతున్నప్పుడు మనం చేసే పొరపాటు వల్ల మనకి మధ్య మధ్య కూరగాయలు లభించని కష్టకాలం ఒకటి ఎదురవుతూ ఉంటుంది. మరి 360 రోజుల్లో ప్రతిరోజు మనకు టెరెస్ గార్డెన్ నుంచి, పెరటి తోట నుంచి కూరగాయలు రావాలంటే మరి ఏం చేయాలి? ఎట్లా అంటే, మనకున్న ఇప్పుడు ఏం చేస్తారంటే, మిద్దె తోటలో కానీ, పెరటి తోటలో కానీ, వానాకాలం ప్రారంభం కాగానే అన్ని రకాల విత్తనాలు ఫుల్ నాటేస్తారు. మొత్తం ఎంత మీద ఎన్ని ఉన్నాయో, బకెట్లు ఎన్ని ఉన్నాయో, టబ్బులు ఎన్ని ఉన్నాయో, రకరకాలు ఎన్ని ఉన్నాయో, అన్నిట్లలో అన్ని విత్తనాలు పెట్టేస్తారు. దాంతో ఏమవుద్దంటే, ఒక సుమారు 4 నెలల వరకు ఇవన్నీ బాగానే వస్తాయి, కూరగాయలు బాగానే వస్తాయి, పైగా మన అవసరాలకు మించి వస్తాయి. మన అవసరాలకు మించి వస్తే మనం ఏం చేస్తామంటే, ఆ పక్క వాళ్ళని పిలిచి, ఈ పక్క వాళ్ళని పిలిచి కూరగాయలు కూడా ఇస్తూ ఉంటాం. మనమైతే ముదిరిన కూరగాయలు, ముదిరిన ఆకుకూరలు కూడా వండుకుంటాం, కానీ మనం పక్క వాళ్ళకి ఏమాత్రం ముదిరిన ఆకుల కూరగాయలు ఇస్తే వీళ్ళకి పనికిరాని మనకి ఇచ్చారని వెంటనే మన పట్ల ఒక దురభిప్రాయం కూడా మనసులో పెట్టుకుంటారు. మంచిది మనకెందుకు ఇస్తారని కూడా అనుకుంటారు. ఈ రోజుల్లో మనమైతే ముదిరినవి కూడా వండుకుంటాం. మనం పండించుకునే కనుక మంచివి కనుక, కాస్త బీరకాయ ముదిరినా కూడా పైన పొట్టు తీసుకుని ఆకుకూరలు ముదిరినా మనం వండుకుంటాం. కనుక ఎక్కువ వచ్చినాయి కనుక వాటిని పారేయలేక ఎవరికో ఒకరికి పిలిచి ఇచ్చే పరిస్థితి మనకు ఎదురవుద్ది. నిజానికి పిలిచి పిలనిస్తే కులం తక్కువ అని పాత సామెత ఉంది. కనుక మనం పిలిచి కూరగాయలు ఇస్తే అనుమానించే పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి క్వాలిటీ ఇవ్వాలి, ఇచ్చే ఎవరికైతే మనం ముదిరినే వండుకున్నా మంచిదే, కానీ బయట ఇచ్చే వాళ్ళకి మంచి ఇవ్వాల్సి వస్తాయి. లేకపోతే మేము సహజంగానే ఆ విధంగా అనుకుంటారు. అట్లా ఇస్తారు కూడా కొందరు, అంత బాగా లేని బయట వాళ్ళకి ఇస్తారు, కొందరు ఇస్తారు. అయితే ఇట్లా వచ్చినంత సేపు ఈ సీజన్, ఈ వానాకాలం మొదటి టర్మ్ గడిచే లోపు అన్ని నాటుతారు, సందు లేకుండా టబ్బులు అన్ని నాటేస్తారు. కనుక బాగానే వస్తాయి, మీకు మిగులుతాయి, మిగతా వాళ్ళకి ఇస్తారు, ఇది బాగానే ఉంటుంది. ఇక ఓ 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఇక మీకు అసలు కష్టం ప్రారంభమైంది. అప్పుడు ఇవన్నీ కూడా కాపు ఉడిగిపోతాయి, మీకు కూరగాయలు దొరకవు. అంచేత వానాకాలం ప్రారంభంలో విత్తనాలు నాటుకునేటప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి, మన గార్డెన్లో ఎన్ని టబ్బులు ఉన్నాయి, మడులు ఎన్ని మడులు ఉన్నాయి, లేదా ఎన్ని తొట్లు ఉన్నాయి, లేదా ఎన్ని కుండీలు ఉన్నాయి. వాటిని మనం 3 భాగాలు చేసుకోవాలి. మనకున్న మొత్తం గార్డెన్లో ఉండే మడులను, వీటిని అన్నింటిని 3 భాగాలు చేసుకుని మనం ఒక 30%లోనే విత్తనాలు నాటుకోవాలి. ఒక 65% 70% ముందు గార్డెన్ అలా ఖాళీగా వదిలేసుకోవాలి.
30%లోనే విత్తనాలు నాటుకోవాలి. ఈ 30%లో వచ్చే కూరగాయలు 2 నెలల నుంచి 2 నెలల లోపు ఇక అన్ని తీగ జాతులు ఆకుకూరలు అన్నీ వస్తూ ఉంటాయి. దుంపలు చిట్ట చివరికి వస్తాయి. మీకు ఈ మొదటి 4 నెలలు వర్షాకాలంలో ఇవి ఈ 30% మడుల్లో నాటుకున్నటువంటి కూరగాయ విత్తనాల ద్వారా మీకు ఈ మొదటి 4 నెలలు పర్వాలేదు, మీ కుటుంబానికి సరిపోతాయి. అయితే మనం ఈ 30% విత్తనాలను నాటిన తర్వాత అవి మొలకెత్తి కాపుకు ఎప్పుడైతే వస్తాయో, అంటే ఆకుకూర ఎప్పుడైతే మొదటి కటింగ్కి వస్తాదో, వెంటనే అవతల 60%, 70% ఖాళీ మడులు అటు పెట్టుకున్నాం కదా, ఇంకొక 30% మీరు అందులో విభాగించుకోవాలి. ఆ 70%లోంచి మీరు ఇంకొక 35% అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక 30% ఆటి చివర మీరు అలాగే ఉంచుకోవాలి. ఈ రెండో దశ విత్తనాలు నాటడానికి మనం ఈ రెండో దశ నాటడానికి అట్టే పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు మనం నాటుకున్న సీజన్లో మనం నాటుకున్న ఆకుకూర మొదటి కటింగ్కు రాగానే ఈ రెండో దశ కోసం ఉంచుకున్న దానిలో మీరు వెంటనే అదే రకం ఆకుకూర విత్తనాలు ఇక్కడ నాటుకోవాలి. అంటే సపోజ్ పాలకూర ఉంది, మీకు మొదలు కటింగ్కి వచ్చింది, అక్కడ మొదలు నాటింది, అది ఎన్నాళ్ళు వస్తుంది, ఇంకొక 2 నెలలు వస్తే ఎక్కువ, మహా అయితే ఇంకొక 2 నెలల 15 రోజులు 3 నెలలు వస్తే ఎక్కువ. అది మీకు మీరు 3 నెలల తర్వాత నాటగానే మీకు అది మళ్ళీ కటింగ్కు రాదు, 1 నెల 15 రోజులు పడతాయి. ఆ 1 నెల 15 రోజులు మీకు ఏమి దొరకవు, కూరగాయలు దొరకవు. అంచేత మనం అందుకే ఏమిటంటే అది ప్రతి కూరగాయ మొక్క అది కాపుకు రాగానే దాని రకాన్ని ఇంకొక రకాన్ని మనం ఇంకొక వైపు మళ్ళీ సెకండ్ రెండో దశలో మనం నాటుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు నాటుకున్న ఇప్పుడు ఈ సీజన్ ఈ ప్రారంభంలో 30%లో నాటుకున్న అన్ని రకాలను 1 నెల 15 రోజుల తర్వాత లేదా 2 నెలల తర్వాత వెంటనే ఇంకొక 30%లో ఈ అన్ని రకాలను మనం అటు పక్క నాటుకోవాలి. అవి రెండో దశలో నాటుకున్నవి కాపుకు వచ్చే లోపు ఈ మొదటి దశలో నాటుకున్నవన్నీ కూడా మీకు కాపు ఉడిగిపోతాయి. కాపు ఉడిగిపోయిన తర్వాత ఆ చెత్తా చేదారాన్ని అంతా కూడా మీరు అన్ని పీకేసి మీరు పెంట బొందలో కనుక వేసుకుంటే ఒకవైపు మీకు అది ఎరువు అవుతుంది. ఎరువైన తర్వాత వాటిని మీరు ఆ మడులను మళ్ళీ కాస్త తవ్వుకొని మధ్య మధ్య ఎండ కొడితే కాస్త ఎండబెట్టుకోవాలి. ఈ మొదటి 30% విత్తుకున్న మడులు వాటి ఆ క్రాప్ అయిపోగానే అటు ఆ పని చేసుకోవాలి. ఇటు రెండవ దశ మడుల్లో అన్నీ కూడా మళ్ళీ మీకు కాపుకు వస్తాయి. ఇవి కాపుకు రాగానే మీరు అటువైపు ఉన్న 3వ దశలో మళ్ళీ మీరు నాటుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్రాప్ అయిపోయిన మొదటి దశలోనే తిరిగి వెంటనే నాటకూడదు, మనం మట్టికి కూడా కొంచెం రెస్ట్ కావాలి. ఎండబెట్టడం తవ్వుతూ ఎండబెట్టడం ద్వారా అది మట్టి కొంచెం తనను తాను శుభ్రం చేసుకుంటుంది. సన్ రైజ్ సూర్యకాంతి ద్వారా మట్టి శుభ్రం అవుతుంది, ఎండ ద్వారా వేడి ద్వారా. సో అందువల్ల దీనికి కొంచెం 1 నెల రోజులైనా సరే మీరు ఆ మట్టి మీకు ఎండబెట్టుకోవాలి. అటు 3వ దశ గార్డెన్లో మడుల్లో మీరు మళ్ళీ నాటుకుంటే మనకి గ్యాప్ లేకుండా మనకు నిరంతరం కూరగాయలు పొందడానికి వీలవుతుంది. అదే సమయంలో వచ్చినప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ రావటము, రానప్పుడు అసలు కూరగాయలు రాకపోవడము, మళ్ళీ మార్కెట్లో మనం పెస్టిసైడ్స్ కూరగాయలు కొనుక్కోవాల్సి రావటం, ఆ ప్రమాదం మనకు ఎదురు కాకుండా ఉండాలంటే తోటను 3 భాగాలు చేసుకుని ఒక భాగంలో ముందు నాటుకొని అవి కాపుకు రాగానే మరొక భాగంలో నాటుకుంటే ఇవి ఎదిగి కాపుకు వచ్చే లోపాలు అయిపోతాయి. ఇవి కాపుకు రాగానే మరొక సైడ్ మళ్ళీ మనం నాటుకోవాలి. ఈ విధంగా మనం తోటలను కనుక మడులను కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే నిరంతరాయంగా కూరగాయలు మనం పండించుకోవచ్చు. మనం ఆరోగ్య సహజ సిద్ధమైన కూరగాయలని పండించుకొని ఆరోగ్యాలను మనం కాపాడుకోవచ్చు. అందువల్ల తోట మొత్తం ఒకేసారి నాటు పెట్టకుండా అట్లా దశల వారీగా ప్లాన్ చేసుకుని ఎప్పుడు చూసిన తోటలో అక్కడక్కడ మీకు 30% ఖాళీ మడులు అక్కడక్కడ కనపడాలి. ఒకే వైపు కాకుండా అక్కడక్కడ ఎప్పుడు కూడా గ్రీనరీ అంతటా గ్రీనరీ ఉన్నట్టు ఉంటుంది, అంతటా కొన్ని ఖాళీ మడులు ఉన్నట్టు కూడా ఎప్పుడు ఉంటుంది. అందువల్ల ఈ జాగ్రత్తను పాటిస్తే
సంవత్సరం పొడుగుతా కూరగాయలు పొందవచ్చు. ఈ జాగ్రత్త తీసుకోవాలి. మనం వచ్చేసారి మరొక అంశంతో మళ్ళా కలుసుకుందాం.